नमो वेंकटेशाय पवित्र पुण्यक्षेत्र तिरुपति कपिलतीर्थ वेलसिन श्री कपिलेश्वर स्वामी वारी वार्षिक ब्रह्मोत्सवालनु तिरुमल तिरुपति देवस्थान वारु अंगरंग वैभवंगा निर्वहिस्तुन्नारु। ई ब्रह्मोत्सवालनु श्री कपिलेश्वर स्वामी वारु विविध वाहनालपै विहरिस्तू भक्तुलनु कटाक्षिस्तारु। आ विशेषालनु सभक्तिकंगा मीकु समर्पिस्तोंदि मी श्री वेंकटेश्वर भक्ति चानल। श्री कपिलेश्वर स्वामी वारी ब्रह्मोत्सव वैभवान्नि इप्पुडु वीक्षिद्दां। श्री कपिलेश्वर स्वामी वारी वार्षिक ब्रह्मोत्सवाल संदर्भंगा मूषिक वाहनंपै श्री विनायक स्वामी वारु तिरुवीधुलनु विहरिंचि भक्तुलनु कटाक्षिंचारु। अंबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। तुंडमु एकदंतमुनु तोरपु वज्जयु वामहस्तमुन् मिंडुग म्रोयुगज्जलुनु मेल्लनि चूपुलु मंदहासमुन् कोंडक गुजुरूपमुन कोरिन विद्यलकल्ल वज्जवै उन्नेडि पार्वती तनया ओयि गणाधिपा नीकु मृक्यदन्। निर्विघ्न परिसमाप्ति कोसम एप्पुडू कूडा जातकर्म नुंचि अन्नि संस्कारालो ई विघ्नेश्वर आराधन चेयटमनेटुवंटिदि स्मार्त शैवागम संप्रदायंगा कोनसागुतोन्नदि। లోక నాయకుడైనటువంటి కపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు మహా శ్రేష్టమైనటువంటి శివరాత్రి నేపథ్యంలో శ్రీకారం చుట్టుకుంటూ ఉన్నాయి। కైలాసాచల సానువారంలో ఉండేటువంటి ఆ స్వామివలే ఇక్కడ పరమ పవిత్రమైనటువంటి ఉపత్యక ప్రదేశస్థ శంకర ధ్యాతమూర్తయే నమః అని కీర్తింపబడేటువంటి ఆ కపిలేశ్వర స్వామి వారి యొక్క మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి। అందులో భాగంగా ఆ యొక్క మూషిక వాహనుడైనటువంటి గణనాయకుని యొక్క వైభవాన్ని మనం ఈ తిరుపతి పుర వీధులలో వీక్షిస్తూ ఉన్నాం। కోలాట భజనలతో కుంగు బంగారమైన వినాయక స్వామివారి మూషిక వాహన సేవ విఘ్ననాయకుడికి ఆ మూషికాసురుడు వాహనమైనటువంటి దివ్య వరివస్యను మనం ఇప్పుడు స్మరిస్తూ ఉన్నాం। సుందరుడైనటువంటి వినాయక స్వామి సర్వాభరణ భూషితుడై వెల్లగొడుగుల కింద మంగళ తూర్యరావాలు మిన్నంటుతూ ఉంటే కపిలతీర్థ క్షేత్రంలో ఆ స్వామి మూషిక వాహనంపై చతుర్భుజుడై సాక్షాత్కరిస్తూ ఉన్నాడు। గజమాలకులను చక్కగా అలంకరించుకున్నటువంటి స్వామికి భక్తులు చేతులెత్తి నమస్కరిస్తూ పుష్పం పత్రం ఫలం తోయం సమర్పిస్తూ ఉన్నారు। వాద్యాది కళా కైంకర్యం ఆయనకి అందజేయబడుతూ ఉన్నది। ఒకప్పుడు గజాసురుడు లోక పీడాకరుడయ్యాడు, బ్రహ్మగారి వరాన్ని పొందాడు ఆయన। ఒక ఏనుగు ముఖం స్వామిత స్వాములు దీన్ని సశ్రీకం చేస్తూ ఉన్నారు। ఆ గణాధిపుని సాక్షిగా ఈ యొక్క దివ్యమైనటువంటి బ్రహ్మోత్సవాలలో ఈ వాస్తు పూజ అంకురారోపణం ఇత్యాది ఉత్సవాలను ఈ దివ్యక్షేత్రంలో నిర్వర్తించడం ఆగమోక్తమైనటువంటి సంప్రదాయం అవుతూ ఉన్నది। ఈ సంప్రదాయంలో భాగంగా అష్టమూర్తి అయినటువంటి ఆ ఈశ్వరారాధన చేయటం అనేటువంటిది భక్తులకు కుంగు బంగారమై మహాఫలాలను కటాక్షిస్తుంది। విశ్వేశ్వరుణ్ణి
విశ్వరూపంగా ఉపాసించడం ఉత్తమ స్థాయికి చెందినటువంటి సంస్కారం. ఆ పరమాత్మ ఈశ్వరుడు కనిపించడు అని మనం అంటే కనిపించేదంతా ఆ ఈశ్వర తత్వమే అని చెప్పి ఆర్ష విజ్ఞానం చెబుతోన్నది. విశ్వమే కపిలేశ్వరుని రూపంగా భావించి ఆరాధిస్తే విశ్వం కపిలేశ్వరునిగా దర్శనమిస్తుంది. ఈ భావనం కోసం ఈ అష్టమూర్తి అయినటువంటి శివుని యొక్క వైభవాన్నంతా కూడా మనస్సులో పదిలబడేట్లుగా ఉత్సవాన్ని ఇక్కడ అర్చక స్వాములు నిర్వర్తిస్తూ ఉన్నారు. శైవ ఆగమ సంప్రదాయం అనేటువంటిది భక్తులకు మహాఫలాలనిచ్చేటువంటి గొప్ప ఉత్సవం. అందులో కూష్మాండబలి, వాస్తు పూజ ఇత్యాది హోమాలతో నిర్వర్తించేటువంటి ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలన్నీ బ్రహ్మోత్సవ మహాఫలాలకు ఎటువంటి విఘ్నములు కలగకుండా చేసేటువంటి ఆగముక్తమైనటువంటి విధి విధానాలు. భూమి రాపో నలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయమ్మే భిన్నా ప్రకృతిరష్టదా అన్నారు గీతాచార్యులు. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం అని 8 విధాలైనటువంటి ప్రకృతి పరమాత్మ స్వరూపమే. మనలోనూ మన చుట్టూ ఉన్న జగత్తులోనూ ఉన్నదంతా ఈశ్వర స్వరూపమే. అందుకే ఈ ప్రపంచమంతా కపిలేశ్వరునిమయమే. ఆయన ప్రపంచానికి అతీతుడై కూడా దివ్యమైనటువంటి కటాక్షాన్ని ఇస్తూ ఉన్నాడు. కూష్మాండ బలి నిర్వర్తిస్తూ ఉన్నారు అర్చక స్వాములు. అలాగే వాస్తు పూజకై కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. తదంగా కలశారాధనము అలాగే యజ్ఞేశ్వరారాధన జరిగింది. ఇప్పుడు వాస్తు శాంతి కోసం వాస్తు పూజ చేస్తూ ఉన్నారు. ఆ యొక్క హోమ అగ్నితో వాస్తు సంబంధమైనటువంటి దివ్య శక్తిని నింపి ఆలయంలో బ్రహ్మోత్సవాలకు ఎటువంటి దోషము లేకుండా చేయటానికి ఆ వాస్తు పురుష ఆరాధనాన్ని చేస్తూ ఉన్నారు. ధ్వజో జీవస్సముచ్యతే అన్నారు గనక ఆ విఘ్నేశ్వరుడి సన్నిధి నుంచి ఆ ధ్వజస్తంభ ప్రాంతానికి వాస్తు యొక్క శక్తిని సుస్పష్టమైనటువంటి మంత్రోచ్చారణలతో తీసుకువెళుతూ ఉన్నారు ఆ శైవాగమ ఆచార్యులు. అలాగే చిత్రితమైనటువంటి మర్యాదలతో దివ్యమైనటువంటి పుణ్యాహ కలశాలను తీసుకువెడుతూ ఉంటే ఆ కపిలేశ్వర స్వామి వారి సన్నిధి అంతా కూడా పరమ పవిత్రమైపోతూ ఉన్నది. అలాగే ఈ యొక్క మృత్సంగ్రహణం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా శైవాగమోక్తంగా నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆ దివ్యమైనటువంటి భూమాదేవి ఆరాధన, దానిని ముగ్గులతో అలంకరించడము, ఆ తర్వాత పుష్పమాల అలంకృతం చేయటం, పూజ చేయటము, దర్భాదులతో పునీతం చేయటము ఇత్యాది కార్యక్రమాలను అర్చక స్వాములు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ పరమపురుషుడు 8 విధాలైనటువంటి విభూతిని పంచేటువంటి వాడుగా మనకు దివ్యమైనటువంటి ప్రార్థనల ద్వారా స్పష్టమవుతూ ఉన్నది. యా సృష్టి స్రష్టురాజ్యా వహతి విధిహుతం యా హవిర్యాచహోత్రి ఏ ద్వే కాలం విధత్త యా స్థిత వ్యాప్య విశ్వం యా మాహు సర్వబీజ ప్రకృతి ప్రాణవ ప్రాణవంత ప్రత్యక్షాభిః ప్రసన్నాస్తనుభిరవతు వస్తాభిరష్టాభిరీశః. సృష్టికి ముందు ఉండేటువంటిది జలం, ఆహూతులను వరించేది అగ్ని, హవిస్సు హోత యజమానుడు క్షేత్రజ్ఞుడుగా ఉన్నది, 2 కాలాలను ఏర్పరిచేది అంటే పగలు సూర్యుడుగా రాత్రి చంద్రుడుగా, విశ్వమంతా వ్యాపించి ఉండేటువంటి ఆకాశం, సర్వ బీజాలకు ప్రాణవంతమై మూలవంతమై ఉండేటువంటిది భూమి, ప్రాణులను ప్రాణవంతులు చేసేటువంటి చైతన్యవంతం చేసేది వాయువు, ఇలా 8 మూర్తులుగా ఆ ఐశ్వర్యం ఉన్నది. ఇప్పుడు పూజ చేసినటువంటి ఆ దివ్యమైనటువంటి హరిద్రాదులను మృణ్మయ సహితమైనటువంటి పవిత్రమైనటువంటి యజ్ఞ సంస్కృతికి ప్రతిరూపమైనటువంటి ఆ పూజా విధానంలో వస్తుజాతాన్ని అర్చక స్వాములు నెత్తిన ఉంచుకుని ఆ ఆలయ మర్యాదలైనటువంటి ఛత్రమంగళ వాద్యాదుల ద్వారా ఆ యొక్క పవిత్ర యజ్ఞశాలాదులలో
వారు వచ్చి ఈ యొక్క పుణ్యాహవచన కర్మకు పరిపూర్ణతనిస్తూ ఉన్నారు. అలాగే ఆ మృణ్మయమైనటువంటి పాత్రలలో అన్నింటిలోకి కూడా ఆ క్షీరాదులను సమస్తమైనటువంటి పవిత్ర ద్రవ్యాలను నింపి పూజించడం, దిక్పాలకులను, నవగ్రహాదులను, ఇత్యాదులను ఆరాధించడం ఈ యొక్క నవనవోన్మేషమైనటువంటి కర్మ. ఈ యొక్క నవపాలికలు అంటే కొత్తవైనటువంటి పాలికల్లోకి నవధాన్యాలను నింపుతూ ఉన్నారు అర్చక స్వాములు. ఈ ఔషధులు ఎప్పుడూ కూడా జీవులకు అన్నోదకాలు లోటు లేకుండా చేసేటువంటివి. పూర్ణ కలశంతో ఈ యొక్క అంకురారోపణము అనేటువంటి కర్మ కనుక ఆగమోక్తంగా పరిపూర్ణత చెందితే అన్నపూర్ణాదేవి యొక్క కటాక్షం విశ్వమంతా కూడా కలుగుతుంది. భారతీయమైనటువంటి ఆగమోక్త మంత్రములు ఒక ప్రాంతమునకు, ఒక వ్యక్తికో, ఒక వ్యవస్థకో పరిమితమైనటువంటివి కావు. సమస్త ప్రాణికోట్లకు కూడా సంబంధించినటువంటివి, సమస్త విశ్వంలో ఉండేటువంటి చేతనాచేతనములకు సంబంధించినటువంటివి. పవిత్రంగా తీసుకొచ్చినటువంటి, ఆగమోక్తంగా తీసుకొచ్చినటువంటి ఆ మృత్తికలో ఈ నవధాన్యాలను వేసి ఈ మహోత్సవాలలో వాటికి జలాదులతో పరిపుష్టం చేస్తే చక్కగా పచ్చగా మొలకెత్తినటువంటి ఆ మొలకలు, ఆరాధింపబడినటువంటి ఆ మొలకలు అవి. చూశారు కదా, తిరుపతి మహాక్షేత్రంలోని కపిలతీర్థంలో వెలిసిన శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల వైభవాన్ని ఓం నమో వెంకటేశాయ.